అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు మెదక్ జిల్లా రామాయంపేటలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు. టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్ధం చేశారు ఏబీవీపీ నాయకులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అవకతవకలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎంతో కష్టమైన పరీక్షలకు సిద్దమవుతుంటే తరచూ పేపర్లు రద్దుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిశిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ ప్రక్షాళన గురించి మరియు గ్రూప్ ఫిలిమ్స్ వాళ్ళు ఎగ్జామ్ రద్దు కావడం జరిగింది. ఇది వల్ల దీనివల్ల నిరుద్యోగులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు నిరుద్యోగులకు ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆయన చేతుల మీద నడుస్తున్నటువంటి నైతిక బాధ్యతలు నిర్వహించి ఈ యొక్క పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి దీనివల్ల కఠిన చర్యలు తీసుకొని దీన్ని అడ్డుకుంటున్నారని, దీనికి ఖచ్చితంగా ఏబీవీపీ ఖండిస్తూ ఉన్నది. మిమ్మల్ని గద్దేదించే వరకు ఏబీవీపీ ఖచ్చితంగా ఊరుకోదు. ఈరోజు దిష్టిబొమ్మ దహనాలు కాకుండా రేపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముట్టడి కూడా జరుగుతుందని హెచ్చరిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క శివయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల మొండి వైఖరి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఏ నిరుద్యోగుల వల్ల, ఏ విద్యార్థుల వల్ల అయితే నువ్వు రాష్ట్రాన్ని ఏలుతున్నావో అదే విద్యార్థులు అదే నిరుద్యోగులు తెలుసుకొని ఈ రానున్న రోజుల్లో నేను గద్దె దింపే ప్రయత్నంలో ఉన్నారని తెలియజేస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళపైన కఠినపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.